తెలంగాణ పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టబద్ధత కల్పించాలని 19 ప్రభుత్వ కాలంలో పార్లమెంట్ 3.6 వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర మహిళా విభాగం నాయకులు లక్ష్మీమాది అన్నారు. నేడు మెదక్ టౌన్ లోని స్థానిక ఐబీ అతిథి గృహంలో చెల్లోడిల్లి కరపత్రాన్ని మెదక్ జిల్లా ముఖ్య కార్యకర్తలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం సీనియర్ నాయకురాలు లక్ష్మీ చిన్నిమాదిగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత విషయంలో ప్రధాన పార్టీలు కాలయాపన చేస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాదిగలు నష్టపోతున్నారని ఆవేదన చెందారు. రాష్ట్ర శాసనసభలో మొదటిసారిగా ఎస్పీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ విచారణ కమిటీ జీవో 99/196 ద్వారా జస్టిస్ రామచిత్రరాజు చైర్మన్ కమిషన్ గా నియమించి కమిటీ సూచనల మేరకు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేశారని అన్నారు. ఈ కార్యక్రమం జిల్లా నాయకులు కిషాన్ సల్మాన్ రాజ్ మాదిగ గోపాల్ మాదిగ చెప్పాల మల్లేశ మాదిగ తదితరులు పాల్గొన్నారు. వంద రోజులు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి గత 4 సంవత్సరాల నుండి ఆ మాట ఎత్తట్లేదు. ఇప్పుడైనా ఎండాకాలం ఢిల్లీలో పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టాలని టీఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకురాలిని లక్ష్మీ చిన్నిమాదిగ డిమాండ్ చేస్తున్నారు. వర్గీకరణ బిల్లు వెంబడి వర్గీకరణ బిల్లు వెంబడి వర్గీకరణ బిల్లు వెంబడి జై మాదిగ జై మాదిగ. గతంలో బీజేపీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి మనకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ బీజేపీ గత 4 అధికారంలోకి వచ్చి కూడా 4 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎస్సీ వర్గీకరణ కోసం అసలు ఒకసారి కూడా ఆలోచన చేయడం లేదు. బీజేపీ ప్రభుత్వం 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న విషయం ఇప్పుడు అసలు ఎస్సీల అనేది కూడా అసలు మాట కూడా ఎత్తట్లేదు. కేసీఆర్ గారు కూడా ఒకసారి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అంశం మీదనే ఢిల్లీకి తీసుకుపోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఇప్పుడు శీతాకాలంలో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి. లేకపోతే మెదక్లోనే కాదు రాష్ట్ర మొత్తాన్ని మీద బీజేపీ ప్రభుత్వం బీజేపీ అసలు అధికారంలో కూడా రాకుండా ఎస్సీలు మొత్తం డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ మాకు ఈ పార్లమెంట్ లోనే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా మాకు ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి. లేకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని అసలు మేము పుట్టగత్తు లేకుండా కూడా చేస్తామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. గతంలో 100 రోజులు ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి గత 4 సంవత్సరాల నుండి ఆ మాట ఎత్తట్లేదు. ఇప్పుడైనా ఎండాకాలం ఢిల్లీలో పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టాలని టీఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకురాలిని లక్ష్మీ చిన్నిమాదిగా డిమాండ్ చేస్తున్నారు.